హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా బ్లాగ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ స్టార్ట్ వీడియో. జాంకాయ పచ్చడి అండి. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిరపకాయలు, పోపులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. ఇది రోటి పచ్చడి అండి, ఏమి వేయించిన అవసరం లేదు. పచ్చిమిరపకాయలు మాత్రం కొంచెం లైట్గా వేయించుకుంటే చాలు. అది మిక్సీ రోటీ లేని వారు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. కచ్చా పచ్చగా పట్టుకొని రోటీలో కానీ ఇడ్లీలో కానీ తినచ్చు. సాల్ట్ కూడా వేసుకోవాలండి. అంటే జాంకాయలు అందరూ ఇష్టంగా తినకపోవచ్చు. ఈ పచ్చడి అయితే టిఫిన్లో కూడా తినచ్చు, వేడివేడి అన్నంలో కూడా తినచ్చు. కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి. పోపు మళ్ళీ అవసరమైతే వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయలు వేయించడానికి మాత్రం ఆ మాత్రం సరిపోతుంది. లైట్గా పచ్చిమిరపకాయలు ఏం చేసుకోవాలండి, ఏం చేస్తుందా వేగిన తర్వాత మళ్ళీ మనం రోటీలో పట్టుకోవచ్చు. రోటీ లేకపోతే మనం మిక్సీలో కచ్చా పచ్చడి పట్టేసుకుంటే సాల్ట్ వేసుకొని సరిపోద్దాం. సరిపోతుందండి. పచ్చిమిరపకాయలు నూనెలు వేసే ముందర కొంచెం ఘాట్లు పెట్టండి, లేకపోతే పైకి తూలే అవకాశం ఉంటుంది. అలా జాగ్రత్తగా చేసుకోండి. సరిపోద్దండి, ఇంకా తీసేస్తే సరిపోద్ది. గ్యాస్ బంద్ చేసి ఈ పచ్చిమిరపకాయలు మిక్సీలో వేసేసి ఒక్క పట్టు పట్టేసి సాల్ట్ పచ్చిమిరపకాయలు, అప్పుడు జాంకాయలు వేసిస్తే సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సరే. ఇలా చూడండి, ఇలా పట్టేసి ఇప్పుడు మనం జాంకాయలు వేసేసుకోవాలి. జాంకాయలు వేసేసుకొని ఇది కూడా కొంచెం పట్టేసుకుంటే పోపు పెట్టేసుకోవడమే, ఇంకా మనం పోపు పెట్టేసుకోవడం ఇది పట్టుకున్న తర్వాత. అంటే పచ్చిమిరపకాయలు ఇవి కలిపేస్తే నలగవండి, మిరపకాయలు లాగా ఉండిపోతాయి అక్కడక్కడ. అందుకని కొంచెం లైట్గా పట్టుకొని ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేసి ఇదిగోండి, ఇలాగ మిక్సీ పట్టేసుకున్నాం. పచ్చళ్ళలో రోట్లో అయితే ఇంకా కొంచెం బరకగా పట్టుకోవచ్చు, మిక్సీ కదా అందుకు అలాగైంది. గ్యాస్ ఆన్ చేసుకొని పోపు పెట్టుకున్నాం. ఆయిల్ ఇంకా తక్కువగా వేసుకున్నాం కదండి, ఇంకొంచెం ఆయిల్ అంటే పోపు వేయగాలి కదా, అందుకు సరిపోతుంది. సాల్ట్ మీరు చూసుకొని సరిపోతే వేసుకోండి. పోపులండి, ఫస్ట్ పోపులు వేసేద్దాం. చూడండి, పోపు కొంచెం వేగిపోయి ఇప్పుడు ఎల్లిమిరపకాయలు వేసేసుకుందాం. ఎల్లుల్లిపాయలు కూడా, ఎల్లుల్లిపాయలు గుడ్లు వచ్చేసుకొని కొంచెం ఘాట్లు పెట్టుకోండి, లేకపోతే తూలే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం వేగి దింపే మూమెంట్లో మీకు కొంచెం ఇష్టపడితే కొద్ది పసుపు కూడా వేసుకోవచ్చు. ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా, ఎక్కువే అవసరం లేదు, కొద్ది పసుపు వేసుకోవచ్చు. గ్యాస్ బంద్ చేసేసి కరివేపాకు కొద్దిగా, అంటే గ్రీన్గా ఉంటుంది కదండి, కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది. పోపు రెడీ అయిపోయిందండి, గ్యాస్ కూడా బంద్ చేస్తాను. పోపు తీసి దీంట్లో సరగమంతా వేసేసుకోవాలి. పోపు కదా,
కొంచెం జాగ్రత్తగా వేసుకోండి మీద పడకుండా. అంతేనండి జామకాయ పచ్చడి రెడీ అయిపోయింది. కారం ఎవరి టేస్ట్ కారానికి తగ్గట్టు, ఉప్పు ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చండి. ఏం పర్లేదు, టిఫిన్స్లో వేడివేడి అన్నంలో కూడా బాగానే ఉంటుంది. జామకాయ పచ్చడి రెడీ అండి. బాగా మిక్స్ చేయడం అయిపోయింది, ఇంక ఇలాగ ఉంది. నేను టేస్ట్ చూసి మీకు చెప్తాను. సూపర్ అండి.